చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెలర్ ఆర్ 777. హ్యాపీ బర్త్డే. బర్త్డే అని చెప్పి క్యాటరింగ్ బంద్ చేసారు. సో ఈరోజు బర్త్డే వ్లాగ్ వచ్చేసి మా ఆయనదన్నమాట, కానీ నేను వీడియో వేసుకుంటున్నా. ఇప్పుడే అంతా డెకోర్ అంతా అయిపోయింది, కేక్ కట్టింగ్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాము. అంతే ఫ్రెండ్స్, చూద్దాం. హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. ఐ సో బర్త్డే ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. యా ఫస్ట్ నాకు ఒక చికెన్ పకోడా. క్యాటరింగ్ కదా నువ్వు, నీ బర్త్డేనా? సాంప్రదాయిని సుప్పిని సుద్దపు. మై గాడ్, ఐ ఫోర్గెట్ ఇఫ్ ఆల్ అవుట్ఫిట్ రైట్. బ్లాక్ టు బ్లాక్ క్యాటరింగ్ అవుతుండే. ఏంటి క్యాటరింగ్? ఏంటి క్యాథరిన్ అంట? నువ్వు వద్దంట, క్యాథరిన్ కావాలంట. రాజాజీ క్యాథరిన్ అంటే తెలియదు, ఒక ఫ్రూట్ పేరు అది. కాదు, పిల్ల పేరు. పిల్ల పేరు ఫ్రూట్ పేరు చెప్తాను. ఫ్రూట్ సో ఫ్రెండ్స్, వీడియో ఇప్పుడే స్టార్ట్ అయింది. సో బై ఫ్రెండ్స్. సో గాయ్స్, ఈ డ్రెస్ కట్టసి కాటన్ సి, తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి, కాటన్ కాదురా ఇది. కర్టసీ ఒకటి ప్రమోట్ చేయలేదు, పైసలు పెట్టి కొనుక్కున్నా. 2000 పైసలు పెట్టుకుంటున్నావా? అదే నీలా కాదురా నేను. కావాలంటే వెస్ట్ సైడ్ వెళ్ళి కొనుక్కోండి. హౌ యు దిస్ డ్రెస్ ఇస్ ఫ్రమ్ పాలికా బజార్. హౌ యు మ్యాచ్ విత్ రాజు? దట్ ఈస్ కాల్ లవ్. నాకు తెలిసి ఫస్ట్ దిన కొనుక్కున్న తర్వాత తీసుకోండి. దట్ ఈస్ కాల్ లవ్ బాండింగ్ రా. అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇవన్నీ చెప్పొద్దు, తెలుసు కదా. ఓకేరా, బాయ్ బాయ్ రా. బై ఫ్రెండ్స్. సో ఈ బ్యూటిఫుల్ డెకర్ వచ్చేసి ఆల్ టైమ్ మై ఫేవరెట్ హైదరాబాదీ ఈవెంట్స్ బై అనుష అనమాట. నా 1 ఇయర్ యానివర్సరీకి ఆమెను చేసింది. మీరు చూసినట్టయితే అది ఎంత బాగుందో, ఇది కూడా అంత బ్యూటిఫుల్గా ఉంది. యూ కెన్ సీ ఇది. ఈ ఫామ్ హౌస్ అయితే నాకు మస్త్ నచ్చింది. యూనిక్గా కట్టిరు, స్టేజ్కి స్టేజ్, బార్ కౌంటర్, స్విమ్మింగ్ పూల్, ద ఫైర్ క్యాంప్ చాలా చాలా బాగుంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నేను వెళ్ళే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసి శంకర్పల్లి లొకేషన్లో ఉంది. ద జియోన్ రిట్రీట్ నా ఫ్రెండ్ వాళ్ళది అనమాట. మీరు వెళ్ళి లొకేషన్లో బుక్ చేసుకున్న లొకేషన్ ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ కేక్ డిజైన్ చేయడానికి రీజన్ ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, నా ఫస్ట్ యానివర్సరీ కేక్ వచ్చేసి మీద్రం కాబట్టి టామ్ అండ్ జెర్రీ టైప్ ప్లాన్ చేసిన అనమాట. ఈడొచ్చేసి నేను రాజు చాయ్ పిచ్చాడు, మస్తు చాయ్ పిచ్చి చాయ్ పిచ్చాడు అనమాట. చాయ్ కప్ విత్ టీ బిస్కెట్స్.
ఇక్కడ అందరు రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ అందరికి తెలుసు కదా మన బిగ్ బాస్ టేస్టీ తేజ. బిగ్ బాస్ కంటే ముందు నుంచి మాకు చాలా క్లోజ్ అనమాట. వచ్చాడు, అదే మాట్లాడుతున్నాం అనమాట. అండ్ హియర్ కమ్స్ రోహిణి అక్క. రోహిణి అక్క రాజు వీళ్ళందరూ కలిసి జబర్దస్త్ చేస్తారు కదా, అక్క కూడా ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ రోజు మేము. ఇక్కడ నేను, షబీన, పవిత్ర, రోహిణి అక్క అందరం కలిసి ఫన్ చేస్తున్నాం అనమాట తేజ. సో అందరు మెల్లమెల్లగా రావడం స్టార్ట్ అయ్యారు. ఇంకా పార్టీస్ అంటే లేట్గానే ఉంటాయి కదా, సో లేట్గా స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ నా ఫేవరెట్ మై బ్రదర్ కిషోర్ అనమాట. కిషోర్ అని పిలుస్తా, కిషోర్ అన్న జీ తెలుగు డైరెక్టర్. వీడు వచ్చేసి రాహుల్ నా తమ్ముడు అనమాట. ఎంత సొంత తమ్ముడు కాకపోయినా సొంత తమ్ముడు కన్నా ఎక్కువ. యుఎస్లో ఉన్నప్పుడు వీళ్ళు మేమందరం కలిసి ఉండే. ఇట్స్ సచ్ క్యూట్ క్యూట్ హార్ట్ అనమాట. వాడు ఇండియా వచ్చిన తొందరలో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు. వి హ్యాడ్ ఏ గ్రేట్ టైం వాడు రావడము, అప్పుడే రాజు బర్త్డే రావడము. ఇక్కడ సద్దామన్న వాళ్ళు, భాస్కర్, పర్షియ, అజయ్ వీళ్ళందరూ వచ్చారనమాట. ఇంకా రాజు బర్త్డే కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా. కమ్స్ మా సంతోష్ అన్న, పటాస్ డైరెక్టర్, రాజుకి ఛాన్స్ ఇచ్చి టుడే వాట్ హూ ఈజ్ యాదమ్ అని వచ్చి అంటే ఇట్స్ ఆల్ బికాస్ సంతోష్ అన్న. సో చాలా డే వన్ నుంచి సపోర్ట్ చేసిండు ఎర్రోలా సంతోష్ అన్న అనమాట.
ఇక్కడ వచ్చేసి రాజుకి తెలియకుండా గిఫ్ట్ తీసుకున్నాను అనమాట. ప్రతిసారి ఏదో ఒకటి గ్యాడ్జెట్స్ అని గోల్డ్ అని వచ్చేదాన్ని, ఈసారి యూనిక్గా ఆయన ఫేవరెట్ జాకెట్స్ ఇస్తున్నారు అనమాట. బేసిక్గా రేర్ ర్యాబిట్ అనే బ్రాండ్ ఉంటుంది కదా అందరికి తెలుసు కదా, అందులో జాకెట్స్ 2 తీసుకున్నా చాలా చాలా నచ్చినాయి నాకైతే, రాజుకి కూడా అంతే నచ్చినాయి. ఈ షాపింగ్ని నాకు ఏం చెప్పిపోయినా అదంతా ఇంకో బ్లాగ్లో చూపిస్తాను, అదొక సర్ప్రైజ్ ఆయనకి. సో నేను వెళ్ళి అని చెప్పకుండా తీసుకున్నాను అనమాట. నేను ఇంకో బ్లాగ్ పక్క పెడతా దానికోసం చూడండి. అండ్ ఇయర్ కమ్స్ డిన్నర్ టైం, పార్టీ అయిపోయినాక అందరు తినాలి కదా. నేనైతే చాలా సింపుల్గా మటన్ బిర్యానీ, రైతా, నాన్ వెజ్, కొంచెం వెజ్, రుమాలీ రోటీ, స్టాటర్స్, కొంచెం చికెన్ ఫ్రై పార్టీ ఉంటుంది కదా, వెజ్ ఫ్రై, ఇట్లా వెజ్ మంచూరియా, ఇట్లా కొన్ని నాకు నచ్చినాయి, బజ్జీ, మిర్చి బజ్జీ, సో వైట్ రైస్, ఇట్లా అన్నీ నేను శ్రీ గాయత్రి క్యాటర్స్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇది కొలాబరేషన్ కాదు, బట్ అవుట్ ఆఫ్ మై రివ్యూ నేను ఇవ్వడం జరుగుతుంది. క్రీమ్ కేక్, గులాబ్ జామ్, ఇంత యమ్మీ ఉండేది తెలుసా. లాస్ట్కి నేను ఎప్పుడో తిన్నా, కానీ స్టార్టింగ్లో కొంచెం టేస్ట్ చేసేసిన. సో ఈ ఫుడ్ వచ్చేసి శ్రీ గాయత్రి క్యాటర్స్ అనమాట, ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అందరూ భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆర్ యు రెడీ? ఇక్కడ వచ్చేసి గర్ల్స్ గ్యాంగ్ అనమాట, డ్యాన్స్ షురూ చేసినాం. పార్టీ అంటే డ్యాన్స్ ఉండాలి కదా, ఎంజాయ్ చేస్తాం కదా. సో ఇక్కడ రెడ్ డ్రెస్ వచ్చేసి శ్రావణి అనమాట, మహేష్ విటానా వాళ్ళ వైఫ్. ఇంకో రెడ్ డ్రెస్ అమ్మాయి వచ్చేసి వాళ్ళ అక్క, మహేష్ అన్న వాళ్ళ చెల్లి అక్కను. వైట్ డ్రెస్ వచ్చేసి ఇందు, మా రాజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, ఇంకా పవిత్ర, అందరికి తెలుసు. సో ఇట్లా మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. వాహ్, నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. వచ్చేసి రాకేష్ అన్న, అందరికీ తెలుసు అనుకుంటా, ఆల్మోస్ట్ అందరికి తెలుసు, అంబర్పేట్ శంకర్ అన్నకి చాలా క్లోజ్ పర్సన్ అనమాట. అన్న మాకు కూడా చాలా క్లోజ్. అన్న కూడా బర్త్డేకి రావడం, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. పార్టీ అంటేనే డ్యాన్స్, డ్యాన్స్ అంటేనే దావత్, దావత్ అంటేనే తెలంగాణ అంటారు కదా. సో ఏదేమైనా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. కానీ రాజు బర్త్డే రోజు అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ మస్ ఎంజాయ్ చేసినాం. యాజ్ మార్నింగ్ అయిపోయిందనమాట, అంత డ్యాన్స్ చేసినాం, అందరం గెట్ టుగెదర్ లాగా, ఒక మంచి గెట్ టుగెదర్ పార్టీ లాగా అయింది. అండ్ మీరు అందరం కమెంట్స్, మీ అందరి విషెస్ నేను అన్నీ చదివినాను, రాజు కూడా చదివిండు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ విషింగ్ మై హస్బెండ్. మీ సపోర్ట్, మీ లవ్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రచే ఫుల్లు వచ్చే మామ, దావత్తుంది చిల్లవుతామా, గత్తరు గత్తరు చేద్దామా. Are you guys?
సో ఫ్రెండ్స్ చూసిరా బర్త్డే అయిపోయింది మొత్తము. సో ఈ వీడియో ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, సో ఫ్రెండ్స్ ఆ వీడియో చూసి మొత్తం, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్టెలరాస్ 777. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ వ్లాగ్ ఎంజాయ్ చూశారు కదా, చాలా 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 ఎంజాయ్ చేసినాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజు బర్త్డే ఎంత బాగా అవుతుందని, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ మీ కమెంట్స్, మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెలరాస్ 777. బాయ్ ఫ్రెండ్స్.